ధర్మసందేహాలు అయ్యప్పలు భవానీలు టేబుల్ మిల్స్ వేయకండి. ఇది చాలామంది ఫోన్ల ద్వారా అడిగారు. పూర్వం ఇట్లా టేబుల్ మిల్స్ ఉండేవి కాదు, ఇప్పుడు చేస్తున్నాం. పూర్వం పంది భోజనం ఉంటే కనుక కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం అందరం అంటూ చాలామంది వాళ్ళ వాళ్ళ సందేహాల కోసం అడిగారు. అందులో భాగంగా ఇది అందరికీ తెలుస్తుంది, కాస్త విజ్ఞానాన్ని ఇందులో పంచండి అని చెప్పి అడిగారు. అందువల్ల చెప్పవలసి వస్తుంది, ఎవరు అపార్థం చేసుకోవద్దు. దీని మీద మనకి ఏదైనా ఒక పండు కానీ ఏదైనా వస్తువు కానీ తింటున్నాం అనుకోండి, నోట్లో పెట్టిన కొరుకున్న తర్వాత అది ఎంగిలి ఇంటి లెక్క. సాధారణంగా నోట్లో లాలాజలం ఎప్పుడు ఉంటుంది, అది ఎంగిలి కాదు, అది ప్రకృతి సిద్ధం. దానికి తగిలినటువంటి వస్తువుతో ఎంగిలి ప్రారంభమవుతుంది. ఇక్కడ మరి చాలా గొప్పగా చేస్తున్నారు దీక్షలు, అయ్యప్ప స్వామి దీక్షలు, భవానీ దీక్షలు. నో డౌట్, ఎక్కడైనా సరే నిద్రలో లేపినా సరే పొగిడి తీరాల్సిందే, అంత గొప్పగా చేస్తున్నారు. మరి తెలుసో తెలియకో ఇది ఆహారం వాళ్ళకి వితరణ చేయాలి అనేటువంటి భక్తితో చేస్తున్నారు. చేసేవాళ్ళు కూడా వీళ్ళకి మంచి ఆహారాన్ని అందించాలి, చక్కగా ఏర్పాట్లు చేయాలని చెప్పి అక్కడ అయ్యప్ప స్వామి భక్తులకి ఇక్కడ భవానీ దీక్షల్లో కూడా వాళ్ళు ప్రదక్షిణ చేసేటప్పుడు, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరి శక్తియానుసారం వాళ్ళు ఎంత ఉంటే అంత వండి వాళ్ళకి పంచాలి భవానీలుగా అనేటువంటి భక్తితో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ఏదైనా వస్తువు తినగానే చేయి కడుక్కోవాలి, లేకపోతే అది ఎంగిలి చేయగిన లెక్క. ఆ చేతితో ఏది ముట్టుకోకూడదు. మీరు ఇంత చక్కగా భక్తిగా భజన చేస్తున్నారు, మరి ఒక పండు కొరుకుతున్నారు, చేయి కడుక్కోకుండా ఆ పూజ సామాగ్రి ముట్టుకుంటే ఎంగిలైనట్టే కదా, ఎంగిలి చేతితో వాటిని ముట్టుకున్నట్టే కదా. మేము చేతికి అంటలేదండి, అంటే అంటితేనే ఎంగిలి కాదు. మీరు పండు కొరికారు, ఆ కొరికిన పండు చేతితో ముట్టుకున్నారు, ఆ ఎంగిలి వస్తుంది చేతితో పట్టుకున్నట్టు అయింది. దాన్ని అక్కడ మళ్ళీ ఆ పూజా సామాగ్రి ముట్టుకోవాలంటే చేయి కడుక్కోవాలి. అంతేకాదు నోట్లో ఎంతో కొంత ఆహార శేషం మిగిలిపోయి ఉంటుంది కాబట్టి మరి అందుకోసం వెంటనే కాసిన నోట్లో నీళ్లు పోసుకుని పూక్లేంచి మింగాలి. ఆ ఎంగిలి నోటితో మరి మన మంత్రం కూడా పలకూడదు, స్తోత్రం కూడా చేయకూడదు. మరి ఏమండి ఎప్పుడు ఎంగిలి నోట్లో ఉండదు కదా అంటే, ఎంగిలి అది ప్రకృతి సిద్ధం, ఇందాక చెప్పాను. ఆ లాలాజలానికి తగిలినటువంటి ఏదైనా వస్తువు ఎంగిలితో ప్రారంభమవుతుంది వాటి. అందుకోసమే ఎవరైనా సరే నోట్లో కిళ్ళి కానీ మావా కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకుని, పాన్పరాగులు ఇట్లాంటివి పెట్టుకుని ఏదైనా సరే పూజా మంత్రాలు చదువుతుంటే వెళ్ళకుండా వాళ్ళని ఆపేసి మీరు వెళ్ళి నోరు కడుక్కురండి అని చెప్పచ్చు, తప్పులేదు. అర్థమైందా, నోట్లో ఎంగిలి వస్తువు ఉంది కాబట్టి. ఈ నేపథ్యంలో ఒక టేబుల్ వేశారు. ఆ టేబుల్ యాక్చువల్లీ ఒక కంచం పెట్టాం, ఆహారం తీసుకుంటున్నాం, ఎంగిలి వస్తువు అనేది ఉంది కదా, ఆ పక్కనే ఇంకో కంచం పెడితే మరి ఆ టేబుల్ ఎంగిలి టేబుల్ కింద లెక్క, దాని మీదే ఈ కంచం పెట్టినట్టు అవుతుంది. అందుకోసమే పూజా సామాగ్రి కూడా ఎప్పుడు టేబుల్ మీద ఉంచకూడదు, ఏది మన డైనింగ్ టేబుల్ మీద. పూజా సామాగ్రి ఎప్పుడు కూడా తీసుకురావడం, వాటిని నీళ్ళు తల్లు కూడా శుభ్రం చేయడం, లోపల పెట్టేయాలి. బయట నుంచి తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రి కూడా డైరెక్ట్గా దేవుడికి వాడకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, అకుంఠితమైన దీక్ష. నేను సుమారుగా 1988-90 దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి అయ్యప్ప స్వామి భక్తులు భవానీ దీక్షలు చాలా గొప్పగా చేస్తున్నారు. ఇంత గొప్ప దీక్షలు సహజంగా ఎవరు చేయరనే చెప్పాలి. ఇలాంటప్పుడు మీకు తెలియకే ఆచారం ఇట్లా వెళ్ళిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అన్నదానం చేస్తున్న వాళ్ళు పాపం వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. ఇదే కనుక ఇంకా శాస్త్రీయం అని తెలిస్తే పెడతారు. ఇంకా కింద కూర్చుని భోజనించి లేని వాళ్ళ విషయంలో నేను మాట్లాడను. వృద్ధులు ఉంటారు, వాళ్ళు అయ్యప్ప స్వామి దీక్ష భక్తిగా చేస్తున్నారు, వాళ్ళని గురించి మాట్లాడను. కానీ వయసులో ఉండగా ఓపికగా ఉండగా కిందే కూర్చుని భోజనం చేయండి. మీరు విడివిడిగా ఎవరు ఇస్తాడో వాడికి టచ్ అవ్వకుండా ఉండేలాగా పెట్టుకోండి. ఈ పూజా సామాగ్రి దగ్గర ఆహార నియమం వల్ల వస్తున్నటువంటి ఎంగిలి అనేటువంటిది ఆ పూజా సామాగ్రి తగులుతోంది, అది గమనించుకోండి. అందులో ప్రధానంగా ఈ డైనింగ్ టేబుల్స్ దగ్గర జరుగుతోంది. ఇది నేను చెప్పేది శాస్త్రవాక్యమే, ఇది ఎవడు కాదనడానికి సరిపోడు. ఎవరైనా దీని మీద చర్చ చేసేటది సిద్ధంగానే ఉన్నాను చెప్పడానికి. ఎందుకంటే మీరు భక్తిగా ఉన్నారు కాబట్టి మీకు భక్తికి సంబంధించి ధర్మ మార్గం కూడా చెప్తే మీరు అనుష్ఠిస్తారు. యాత్రలో ఉన్నారు, అక్కడ మీరు యాత్రలో ఉండగా శబరిమల దగ్గర భోజనం అవసరమైంది, అక్కడ హోటల్లో తేయాల్సి వస్తుంది, లేకపోతే ఎక్కడైనా ఎవరు పెడుతుంది తినాల్సి వస్తుంది. వాళ్ళు ఎట్ట పడితే అట్లా తినడం, అక్కడ ఈ నియమాలు మాట్లాడితే కుదరదు. అవకాశం ఉంటే అక్కడ కూడా పర్లేదు. ఇదే టేబుల్స్ ఒకవేళ రాతితో చేసిన అనుకోండి, వాటికి మళ్ళీ అంటుండదు, ఎందుకంటే తిన్న వరకు శుభ్రం చేసేస్తే సరిపోతుంది. ఈ మెటల్తో చేసినటువంటి ప్రతి టేబుల్కి కూడా విస్తరి తగిలింది అంటే ఎంగిలి అయిపోయినట్టు లెక్క. భోజనం ప్రారంభమైన తర్వాత ఆ ఎంగిలి విస్తరితో పాటు పక్కన అదే మెటల్ మీద ఇంకో ఎంగిలి విస్తరి కనుక ఉందంటే ఇద్దరికి కూడా ఎంగిళ్ళు పరస్పరం తినట్టు అవుతుంది. కాబట్టి ఇంకా
దాన్ని గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తాం. ఇంకా ఈ మధ్యకాలంలో ఇటువంటి పరిస్థితులను చూసి చాలామంది ఏం చెప్పారంటే, ఇంకా నైనా ఎవరికి వాళ్ళకి విడివిడి టేబుల్స్ వేసే అవకాశం లేదు, ఇంకా హోటల్కి వెళ్ళినప్పుడు రాతి టేబుల్స్ కట్టినటువంటి చూడతానండి, ఈ ఎంగిలి ఎందుకు మనం తినాలి, దీక్షలో ఉండగా ఎంగిలి పదార్థం తినాలి, ఏమంటే నేను ఆ విస్తరి ముట్టుకోవట్లేదు అని ముండివాదం చేయొద్దు. ఆ ఎంగిలి విస్తరి తగిలినటువంటి బల్ల మొత్తం అంతా కూడా ఎంగిలి బల్లే. అందుకోసం వేళల్లో అయినా ఎక్కడైనా సరే పూజా సామాగ్రి దయచేసి, మీరు ఇంత దీక్షగా భక్తిగా చేస్తున్నారు కాబట్టి ఆ టేబుల్ మిల్స్ చేసేటువంటి టేబుల్స్ మీద అవకాశం ఉంటే దీక్ష ప్రారంభం చేయగానే ఇంట్లో టేబుల్ మిల్స్ తీసేసేయండి, అసలు ఆ టేబుల్ తీసి పారేయండి, మళ్ళీ తర్వాత పెట్టుకోండి కావాలంటే. మీ దీక్షలు పూర్తయ్యాక ఇంక ఉండలేము తినాల్సింది తప్పనుకుంటే. అంతేకాకుండా అది ఒక పాశ్చాత్య విధానానికి మన వాళ్ళు ఆకర్షితులై ఇవన్నీ కూడా ప్రారంభం చేశారు. అలాంటిది ఆ పాశ్చాత్య విధానంతో కూడుకున్నటువంటి భోజన విధానాన్ని మన ఈ దీక్షాకాలంలో, మన సంస్కృతికి సంబంధించినటువంటి దీక్షాకాలంలో చేయొద్దు. చాలా గొప్పగా చేస్తున్నటువంటి మీ అయ్యప్ప దీక్షలకి, భవాని దీక్షలకి జరుగుతున్నటువంటి పొరపాటు మీకు తెలియజేస్తే, మీరు దీంట్లో ఆంతర్యాన్ని గమనిస్తే మీరు సర్దుబాటు చేసుకుంటారని చెప్పేసి. ఇది ఎవరైనా అడిగామనుకోండి, వాళ్ళ అందరి ఇళ్లలోనూ 199 ఇళ్లలో టేబుల్ మిల్స్ ఉండిపోయినాయి. ఇది కామనే కదండి, వాళ్ళు కొత్తగా ఏంటి అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఏ పెళ్ళిళ్ళో వెళ్ళి తింటున్నారు వాళ్ళ గురించి మాట్లాడాలి నేను, ఇంకవన్నీ మాట్లాడుకుని కుదరదు. కానీ వాళ్ళందరి గురించి మాట్లాడట్లా, మీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మీరు చాలా నియమబద్ధమైనటువంటి శీతల స్నానం, భూతుల శయనం, నిత్యం ఆ హరిహరని స్మరిస్తూ ఉండడం, ఇట్లాంటివన్నీ చక్కటి మాల ధారణతో చేస్తున్నటువంటి దీక్షలు ఉన్నాయి సరే, పొగడదగినటువంటి దీక్షలు ఇవి ఉండాలి. ఈ లౌకికమైన దీక్షలు కనుక ఉంటే సమాజంలో చక్కగా యూనియన్గా ఉండేందుకు అవకాశం వస్తుంది. అటువంటి దీక్షలను మీరు చేస్తున్నారు కాబట్టి మీకు మంచి సలహాలు చెప్పాలని కోరిక కలిగి చెప్పాను. అందరూ పాటిస్తే ఇంకా మీరు మంచి మార్గాన్ని అన్వేషిస్తూ అనుసరిస్తూ ఉన్న వాళ్ళు అవుతారు, అది గమనిస్తారని, ఇందులో మంచి విషయాన్ని గమనిస్తారని తెలుసుకుంటూ ఆశిస్తూ స్వస్తి.